Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ 4 గంటలు పాతవే గుర్తుకొచ్చాయటగా. వైసీపీ పాలన 9 నెలల కాలంలో తెలుగుదేశం అధినేతకు జరుగుతున్న అడుగడుగున అవమానాలకు కారణాలు ఏంటన్న చర్చ నేడు ఏపీలో మొదలైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను గద్దె దించే ముందు వైస్రాయ్ వేదికగా ఎమ్మెల్యేల చేత చెప్పులు వేయించారు నాడు చంద్రబాబు. సొంత మామగారు పార్టీ అధినేతపై జరిగిన ఈ దాడిని ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమని తేల్చేశారు. పత్రికా వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేసి నాడు చంద్రబాబు చేసిన ధిక్కారాన్ని నేడు వైసీపీ 5 ఏళ్ల తర్వాత ప్రశ్నిస్తుందని టీడీపీ అధినేత ఊహించి ఉండరంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గి సర్కారు తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది. ఆనాడు ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులను ప్రయోగించి కాల్పులకు సైతం దిగి పలువురు ప్రాణాలు పోయేలా ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించింది. బషీర్బాగ్ కాల్పులు ఇప్పటికీ చీకటి రోజులను గుర్తు చేస్తాయి. నాడు విపక్ష నేతగా వైఎస్ ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే ఉద్యమ శిబిరం పైన పోలీసులు దాడి చేసి ఆయన దీక్షను భగ్నం చేసేశారు. ఇలా చంద్రబాబు 9 ఏళ్ల పాలన అంతా పోలీసు రాజ్యంగానే సాగిందని వైసీపీ గుర్తు చేస్తోంది. చంద్రబాబు పాలనలో సాగిన దళిత ఉద్యమాలను చంద్రబాబు సర్కార్ 2014 తరువాత ఉక్కు పాదంతో అణిచివేసింది. మందా కృష్ణమాదిగ ఎస్సీ వర్గీకరణపై చేసిన పోరాటాలు, ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం, దళితులపై వివక్ష, దళితులపై అత్యాచార అంశాలపై మాజీ ఎంపీ హర్ష కుమార్ చేపట్టిన ఉద్యమాలను తొక్కేసి కేసులు పెట్టింది చంద్రబాబు సర్కార్. నెలల తరబడి హర్ష కుమార్కి గృహ నిర్బంధం తప్పనే లేదు. ఇక అనేక వందల మంది దళిత నాయకులకు గృహ నిర్బంధాలు షరా మామూలుగా అయిపోయేది అని వైసీపీ గుర్తు చేస్తోంది. ఇక కాపు రిజర్వేషన్ల అంశంలో ఉద్యమం మొదలుపెట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి చంద్రబాబు సర్కార్ చుక్కలు చూపించింది. తునిలో జరిగిన విధ్వంసాన్ని సాకుగా చూపి ముద్రగడ కుటుంబాన్ని దీక్ష విరమణ కోసం చితక్కొట్టారు పోలీసులు. ముద్రగడను రాజమండ్రి ఆసుపత్రిలో 2 వారాలకు పైగా ఉంచి రోగులను సైతం వెళ్లనేయకుండా పరిసరాల్లో ముళ్ల కంచె పరిచారు పోలీసులు. ఆ తర్వాత ఆయన ఏ ఉద్యమాన్ని చేపట్టాలన్నా గృహ నిర్బంధంలో ఉంచి పోలీస్ మార్క్ ఎలా ఉంటుందో రుచి చూపించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ముద్రగడకు మద్దతుగా కాపు నేతలు కానీ ఉద్యమ కార్యకర్తలు ఎవరూ రాకుండా అనధికార జెడ్ కేటగిరీ 5 ఏళ్ల పాటు కొనసాగించింది నాటి చంద్రబాబు సర్కార్ అని వైసీపీ చెబుతోంది. విపక్ష నేతగా విశాఖలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు వచ్చిన జగన్ను రన్వే పైనే చంద్రబాబు సర్కార్ అరెస్ట్ చేయించింది. బలవంతంగా ఆయన్ను హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించింది నాటి ప్రభుత్వం. ఆ తర్వాత విశాఖ ఎయిర్పోర్ట్లోనే జగన్పై జరిగిన కోడి కత్తి దాడి కేసులోనూ, నాటి అధికార టీడీపీ ఆ హత్యాయత్నం కేసును నవ్వులాటగా ప్రచారం సాగించింది. అలాగే వైసీపీ అధినేతగా జగన్ పాదయాత్రకు కోర్టు ద్వారా అనేక అడ్డంకులు కల్పించింది అని ఫ్యాన్ పార్టీ జ్ఞప్తికి తెస్తోంది. పాదయాత్రకు జిల్లాకు రూట్ మ్యాప్ పరిశీలించి ఆ తర్వాతే ఎప్పటికప్పుడు పర్మిషన్లు ఇచ్చారని నాటి చేదు అనుభవాలు తమ్ముళ్లకు గుర్తు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ సర్కార్ ఒకే రీతిలో సాగడంపై ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. టీడీపీ చేసిన వాటికి భిన్నంగా తమ ప్రభుత్వం సాగుతుందని ప్రచారం చేసుకుంటున్న వైసీపీ సర్కార్ నిర్బంధాలు, హక్కుల అణచివేత, ఆంక్షలు, అరెస్టులు, గృహ నిర్బంధాల్లో చంద్రబాబు రూట్ను మాత్రం తూచా తప్పకుండా అనుసరిస్తోంది. అది కూడా అంతకుమించే వ్యవహారం చేస్తూ ఉండడం ఆందోళనకరమే. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, కానీ ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తే రేపు వైసీపీ సర్కార్ తర్వాత వచ్చే ఏ ప్రభుత్వం అయినా ఇదే దారిని అంతకుమించి వెళ్లే అవకాశం ఉంటుంది. ఏ పార్టీకి లేదా వ్యక్తికైనా తమ పార్టీ వాదన ప్రజల్లోకి తీసుకువెళ్లే హక్కు అధికారం రాజ్యాంగం కల్పించింది. దీనిని పక్కన పెట్టి తమకు జరిగిన అనుభవాలను చంద్రబాబుకి రుచి చూపించాలన్న ఆలోచనలోనే అధికార పార్టీ అనుసరిస్తే ప్రజాస్వామ్యం ప్రతిసారి అపహాస్యం అవుతున్నట్లే అన్నది విశ్లేషకుల ఆందోళన.